అందరికీ నమస్కారం. నా పేరు చివుకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. అయ్యా, ఈ రోజున ఒక ప్రధాన అంశాలతో మీ ముందుకు నేను వస్తూ కొన్ని ఈ యొక్క బ్రాహ్మణ కార్పొరేషన్ గురించి, కొంతమంది బ్రాహ్మణ నాయకుల గురించి కొంతమంది ఈ రోజున మీ ముందుకు విశ్లేషణ చేసి మన బ్రాహ్మణులకి కనువిప్పు కలిగించాలని మీ ముందుకు నేను వస్తున్నాను. నేను చేసే వీడియోని స్క్రిప్ట్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న ఇటీవల కాలంలో, గత 2-3 రోజుల క్రితము, అత్యవసరంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘాలు, వివిధ సంఘాలు, ఒక ప్రధాన సంఘము మరియు వివిధ సంఘాలతో కలిపి విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ రౌండ్ టేబుల్ సమావేశములోని ప్రధాన అంశాలు బ్రాహ్మణులపై చిన్నచూపు చూస్తున్నారని, బ్రాహ్మణులను పట్టించుకోవటం లేదు అని చెప్పేసి ఏదో ఒక మేనిఫెస్టోలు కూడా తయారు చేసి మెమరాండం ఇద్దామని చెప్పి వీళ్ళందరూ కూడా అత్యవసరంగా, అంటే 4 సంవత్సరాల 9 నెలల నుంచి జరగని అత్యవసర సమావేశము, బ్రాహ్మణులకు ఉద్ధరిద్దామన్న ఉద్దేశంతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు కదా. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది బ్రాహ్మణ నాయకులు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. దేని నిమిత్తంగా? కార్పొరేషన్ గురించి కానీ వివిధ అంశాల మీద మెమరాండం ఇవ్వడం ఏదో జరిగింది. దాని తగ్గ ప్రూఫ్లు ఇవ్వండి. ఇది కరెక్ట్గా చూడండి, మీకు చూపిస్తున్నాను సార్ ప్రూఫ్లు కూడా ఇచ్చారు కదా. దానికి చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణులు పడుతున్న కష్టాలను గమనించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. మరి ఆ కార్పొరేషన్ ద్వారా మీరు పదవులు అలంకరించి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు అందరూ కూడా వెళ్ళిపోయారు. అది కూడా తెలిసిన విషయమే. మరి ఈ మెమోరాండం మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గరికి వెళ్ళంగానే సానుకూలంగా స్పందించి మిమ్మల్ని తీసుకొని వచ్చి మీ మెమోరాండాలు స్వీకరించి మనం చెప్పుకునే విషయాలన్నీ కూడా ఆయన ఆలకించారు కదా. మరి అదే మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు మీరు మెమోరాండం ఇవ్వడం చేత కాలేదు? 4 సంవత్సరాల 9 నెలల నుంచి మా కార్పొరేషన్ గురించి మీరు ఏం చేశారు, మీరు ఏం చెందారు అని చెప్పి మీరు ఎందుకు మెమోరాండం ఇవ్వకుండా ఎందుకు చేయలేదు? కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోతున్నప్పుడు కూడా మీరు ఎందుకు, మీరు బయటకు రాని ఈ వ్యక్తులు, ఈ వ్యక్తులు ఈ రోజున బయటకు వచ్చారు అంటే కారణం ఏమిటి? ఎవరిని మోసం చేద్దాము అని, ఎవరి చేత లబ్ధి పొందుదామని, ఎట్లా పదవులు అలంకరించాలని దాని నిమిత్తంగా మీరు బయటకు వచ్చారా? లేక బ్రాహ్మణులకి మేలు చేద్దామా అని చెప్పేసి, ఇదిగోండి విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం యొక్క చిత్రము. ఏది ఇప్పుడు ఈ మధ్య జరిగింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, లోపల కూర్చున్న నాయకులు ఎవరు, బయట నడిపిస్తున్న సపోర్ట్ చేస్తున్న నాయకులు ఎవరో అందరికీ తెలుసు. ఆ వివరాలు కూడా త్వరలో మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఉదయం పూటేమో తెలుగుదేశం పార్టీ, సాయంత్రం వేళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఉన్న నాయకులు, బ్రాహ్మణ నాయకులారా, అవి కూడా త్వరలో బయట పెట్టబోతున్నాను. ఎవరు ఏ విధంగా చేస్తున్నారనేది స్పష్టతగా మీ బయటకు తీసుకొస్తున్నాను. మనల్ని మోసం చేయటం కోసం, వాళ్ళ పదవులు కాపాడుకోవటం కోసమే తప్ప బ్రాహ్మణులకు మేలు చేసిన దాఖలాలు ఎక్కడా కనపడలేదు. ఇదే ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు బ్రాహ్మణ నాయకులు అంటున్నారు కదా, మేము బ్రాహ్మణులకు ఉద్ధరిస్తామని అంటున్నారు కదా, దేవాలయాలు కాపాడాల్సిన బాధ్యత ఎవరికి ఉన్నది? బ్రాహ్మణుల మీద జరుగుతున్న దాడులప్పుడు మీరు ఎందుకు బయటికి రాలేదు? దేవాలయాల్లో అన్యమత ప్రచారాలు జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు బయటికి రాలేదు? దేవాలయాల్లో సింహవాహనాలు పోయినప్పుడు ఎందుకు మీరు బయటికి రాలేదు? మరి అదేవిధంగా అంతర్వేదుల రథం తగిలినప్పుడు మీరు ఎందుకు బయటికి రాలేదు? బ్రాహ్మణుల మీద దాడి జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు బయటికి రాలేదు? నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా పర్యటనకు వస్తే ఒక ఒంగోలులో వైసీపీ నాయకుడు ఇష్టానుసారంగా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే, తెలుగుదేశం పార్టీలో ఉన్న
నాయకులను చెప్పుకుంటున్నారు కదా, మీరు ఎందుకు మీరు ఖండనివ్వలేదు, మీరు ఎందుకు ముందుకు రాలేదు? మీరు మరి ఒంగోలులో జరిగిన సంఘటనకి మన బ్రాహ్మణ నాయకులు వివిధ హోదాల్లో ఉన్న నాయకులారా, మరి క్రాంతి కుమార్ గారు మాట్లాడినప్పుడు మీరు ఎందుకు స్పందన ఇవ్వలేదు? అంటే మీకు పదవులు ముఖ్యమా, పార్టీ శ్రేయస్సు ముఖ్యమా? దీన్ని ఎవరు పరోక్షంగా పోషిస్తున్నారు? ఆయన అంత మాట మాట్లాడినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ గురించి కానీ లేదా ఇతరత్తర వైసీపీలో ఉన్న నాయకులు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు ఖండాన్ని ఇవ్వలేదు? బ్రాహ్మణ మీ నాయకులము అని చెప్పని మాట్లాడుతున్నారు కదా, మరి ఎందుకు మీరు ఖండాన్ని ఇవ్వలేదు? అంటే ఇది ఎవరికి ఎవరు పరోక్షంగా సహాయపడుతున్నారు? పగలు తెలుగుదేశము, సాయంత్రం వేళ వైఎస్ఆర్సిపిన, ఇదా మనం పార్టీకి ఇస్తున్న విలువ? కనీసము బాధ్యత లేదా?